సార్ నిన్నటి వరకు మా హడావుడిలో నా కాస్త కనుమరుగైనా కానీ మళ్ళీ తెర మీదకు వచ్చినటువంటి అంశం ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది నామినేషన్స్ అయిపోయాయి ప్రచారం హోరాహోరీ జరుగుతూ ఉంది తెలంగాణలో ఉప ఎన్నిక హుజురాబాద్ రాజేంద్ర రాజేందర్ రాజీనామాతోటి ఉప ఎన్నిక వచ్చిన సందర్భం మనకి అందరికీ తెలిసిందే సో జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇది కంప్లీట్గా బీజేపీకి టిఆర్ఎస్కి కాదు కేసీఆర్కి ఈటల రాజేందర్కి జరుగుతున్న విశ్లేషణలు మనం చాలా చూసాం సో ఈ నేపథ్యంలో ఈటెల్ రాజేందర్ ముందుంటాడని కొన్ని విశ్లేషణలు లేదు కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి పథకాలు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు కంప్లీట్ నియోజకవర్గం మొత్తానికి ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి టీఆర్ఎస్ ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం ఉంటుందని కొన్ని విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో మీ వ్యూ ఏంటి సార్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద హుజరాబాద్ మీద ఇప్పుడు మీరు అడిగిన వాటి అన్నిటికీ సమాధానం అయితే అక్టోబర్ ముప్పైనా ప్రజలు ఇస్తారు ఓకే అంటే ఇప్పటి వరకు ఎవరు ముందంజలో ఉన్నారు ప్రజలు ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడంలో ఎవరు సక్సెస్ అయ్యారు అనే విశ్లేషణలు కూడా ఉంటాయి నేను కూడా తిరిగి వచ్చాను హుజరాబాద్ కాన్షియస్ లో వారే రోజులు ఓకే ఓకే అయితే నేను గమనించిన ఏంటంటే ఇప్పుడు ఐదు మండలాలున్నాయి అక్కడ వీడవంక జమ్మికుంట కమలాపూర్ ఇల్లంతకుంట హుజరాబాద్ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి అండ్ జమ్మికుంట అండ్ హుజరాబాద్ బోత్ మున్సిపాలిటీస్ సో ఈ రెండు మూడు చోట్ల ఇల్లంతకుంట జమ్మికుంట అండ్ హుజరాబాద్ మూడు చోట్ల టిఆర్ఎస్ హెడ్జ్లో కనిపించింది సమ్ ఎక్స్టెంట్ వాటెవర్ తర్వాత వీణవంకలో కొద్దిగా లిటిల్ బిట్ ఈటల హెడ్జ్ కనిపిస్తుంది కమలాపూర్లో ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఎడ్జ్ ఉన్న దగ్గర కూడా నెక్ అండ్ నెక్ ఉంది అంటే భీకర సమరమే జరగబోతుంది అక్కడ ఓకే ఓకే ఈటల ఆయన దారు ఆయన ఏ ఉద్దేశంతో అన్నా కూడా ఇది కురుక్షేత్ర యుద్ధం ఇది ధర్మయుద్ధం ఇది కౌరవ పాండవుల మధ్య యుద్ధం ఇది ఏదో ఆత్మ గౌరవ పోరాటం ఇది అది అంటే చాలా భారీ భారీ డైలాగులు ఉంటాయి కదా కొన్ని క్వింటల్ల బరువున్న ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది మనకి రెండు వారాల్లో పోలింగ్ జరగబోతుంది ఓకే ప్రజలు ఎట్లా తీర్పిస్తారు అనేది మనం ముందే చూస్తే చెప్పడానికి లేదండి ఓకే అంటే ఎవరు గెలుస్తారు అనేది అయితే మనం చెప్పలేం అయితే అక్కడ ఉన్న పరిణామాలు అక్కడ జరుగుతున్న ప్రచార తీరు తర్వాత ప్రజల్లో ఏ అంశాలు ప్రభావితం చేయవచ్చు ఎగ్జాక్ట్లీ అనేవి మాత్రం మనం కొంత అనలైజ్ చేయాలి సో మాదిగలు ముప్పై ఆరు వేల మంది పైన ఉన్నారు మాలలు పదకొండు వేల మంది పైన ఉన్నారు సో నలభై ఆరు నలభై ఏడు చెప్పింది ఓటింగ్ నన్ను టోటల్ ప్రజలకు మొత్తం ఓట్లు ఓకే సార్ రెండు లక్షల ఇరవై ఆరు వేల ఓట్లలో మాల మాదిగలే దాదాపు నలభై ఆరు నలభై ఏడు వేల ఓట్లు ఉన్నాయి అందుకే కేసీఆర్ ముందు చూపుగా అక్కడ దళిత బంధుని ప్రవేశపెట్టాడు పైలట్ ప్రాజెక్ట్ అక్కడ చేపట్టాడు సో ఒక్కొక్క ఫ్యామిలీకి పది లక్షలు వెళ్తాయి సో ఈ పథకం ఆల్మోస్ట్ ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా గట్టిగా నమ్ముతున్నారు అది ఎంత వర్కౌట్ అవుతుందో మనకు పోలింగ్ రోజు తెలుస్తుంది మళ్ళీ నేను ఇప్పుడు చెప్పలేను కానీ అయితే ఒకటి నేను చాలామంది దళితుతో మాట్లాడాను అక్కడ దళితుల్లో మాత్రం వాళ్ళు ఇది కేసీఆర్ ఇచ్చిన స్కీమ్ కాబట్టి మా కుటుంబాల్లో ఒక వెలుతురు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పది లక్షలు అంటే మామూలు విషయం కాదు వాళ్ళు ఒక్కొక్కసారి పదివేలు ఐదు వేలు కూడా చూడాలి కుటుంబాలు ఉంటాయి అటువంటి కుటుంబాలకు పది లక్షలు అంటే మామూలు విషయం కానే కాదు పర్టికులర్ దళితులు అంటే మాలామాది గారు అటువంటిది ఇరవై ఒక్క వేల కుటుంబాలకు డైరెక్ట్గా టెన్ ల్యాక్స్ చొప్పున ఇస్తున్నాడు కేసీఆర్ ఇది ఆల్రెడీ కలెక్టర్ దగ్గర డిపాజిట్ అయిపోయింది అండ్ ఎవరైతే దళితులు ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళ అకౌంట్స్లో ఏమంటాం ఎగ్జిబిట్ అవుతుంది నేను చూశాను చూపెట్టాడు ఒక దళిత వ్యక్తి ఇది ఉంటానంటే దాదాపు డెబ్బై శాతానికి పైగా ఎనభై వరకు కూడా దళితుల్లో కేసీఆర్ వైపు ఉన్నారు దళితులు ఇందులో ఎటువంటి సందేహం లేదు అంటే దళిత బంధు వచ్చింది అని దళిత బంధు అనౌన్స్ చేశాకనా దళిత బంధు అనౌన్స్ చేయక ముందు కూడా దళితులు కేసీఆర్ వైపు ఉన్నారు అంటే దళిత బంధు ఎఫెక్ట్ తో ఉన్నారంటారు దళిత బంధుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే అమలులో ఉన్నాయో వీటన్నిటి వల్ల మామూలుగానే కేసీఆర్ పట్ల ఒక పాజిటివ్ ఇది ఉంది ట్రెండ్ దళితులు ఉన్నారు ఉన్నారు ఓకే ఓకే సార్ అయితే అంటే నేను అనేది అంతకుముందు ఒక థర్టీ ఫార్టీ ఉంది అనుకుందాం ఇప్పుడు కొంత పెరిగి ఉండొచ్చు దళితులు అనేది ఓకే ఓకే సార్ ఇప్పుడు టోటల్ ఓట్స్లో పోలే ఓట్లు మనకు తెలియదు లక్ష అరవై వేలు లక్ష అరవై ఐదు వేలు డెబ్బై వేల కంటే మించి పూలు కావు ఓకే నలభై వేలు అయితే ఎట్లా కావు కదా సో ఈ పోలయ్యే ఓట్లలో దళిత ఓట్లు ఎన్ని పోలవుతాయి అలాగే రిమైనింగ్ బీసీ సెక్షన్ సంబంధించిన ఓట్లు ఎన్ని పోలవుతాయి ఆ పోలైన ఓట్లలో ఎవరికి ఎన్ని పడతాయి అన్నది ఇప్పుడు మనం చర్చించాలి ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే దళితుల్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం సెవెంటీ పర్సెంట్ పైన ప్లస్ కేసీఆర్కి ఎడ్జ్ ఉంది దళిత బంధు నా వల్లే వచ్చింది తర్వాత ఈ కాన్షియన్స్లో ఇప్పుడు ఏం జరిగినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ నాలుగైదు నెలల్లో అంటే జూన్ నుంచి జూన్ పదిహేను నుంచి ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి ఇవన్నీ కూడా నా వల్లే వచ్చినాయని అని చెప్తున్నాడు నా వల్ల ఇన్ ద సెన్స్ నేను రాజీనామా రాజీనామా చేయడం వల్ల వచ్చిందని చెప్తున్నాడు ఈట కనుక నాకు వేయండి ఓట్లు నాకు వేయండి అని చెప్తున్నాడు సో దీన్ని నమ్మేవాడు కూడా ఉన్నారు మళ్ళీ మళ్ళీ మనం పూర్తి దీనికి కొట్టి పెరడం లేదు ఓకే 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 అవును ఈటల లాయర్ రాజీనామా చేస్తాను కదా ప్రభుత్వం పట్టించుకున్నది లేకపోతే అంతకుముందు రోడ్డు పట్టించుకున్నాడు అని అనుకునే సెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి